గణపతే నమ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు నేను ఈ ఛానల్ ద్వారా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే పంచమాంగళ్యాలు ఆడవారికి అష్టైశ్వర్యాలనే ప్రసాదించేది పంచమాంగళ్యాలు పంచమాంగళ్యాలు అంటే ఏమిటి వాటిని ఆడవ ఆడవారు ఎలా ధరించాలి అలా ధరించడం వలన వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట మాంగళ్యం అంటే మనందరికీ తెలుసు కదండి వివాహ సమయంలో భర్త భార్య మెడలో కట్టేది మాంగళ్యం ఆ మాంగళ్యంకి ప్రాచీన కాలం నుంచి మహిళలు అంటే ముత్తైదువులందరూ చాలా ప్రాముఖ్యత ఇస్తారండి సరే మాంగళ్యం అంటే మనకు తెలుసు మరి పంచమాంగళ్యాలు అంటే ఏమిటి అంటే పంచమాంగల్యాలు అంటే ఏమిటో లేవండి మంగళకరమైనటువంటి ప చేసుకునేవి మంగళకరమైనవి అంటే ఇవన్నీ పంచమాంగళ్యాలు పంచ అంటే ఐదు అందులో ఒకటి నుదుటనే బొట్టు అది పాపిడిని పాపిడిన బొట్టు సాధారణంగా ఆడవారు సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేసి చక్కగా నుదుటిన బొట్టును ధరించి పాపిడిని కూడా బొట్టు ధరిస్తారు ఆ బొట్టు అలా ధరించడం వలన చాలా మంచి ప పవిత్రత చేకూరుతుందనమాట ఈ బొట్టు పెట్టుకోవటం వలన భర్త యొక్క ఆరోగ్యం బాగుంటుందని కీడు ఏదన్నా ఉంటే తొలగిపోతుందని ఆయుష్ పెరుగుతుందని ఆడవారందరూ పాపిడిన బొట్టు ధరిస్తారు ఉత్తరాదిన ముత్తైదులందరూ ముఖ్యంగా వాళ్ళైతే చక్కటి ఇంత సింధూరాన్ని తీసుకొని మొదటిన పెట్టుకొని పైకి ఇలా పెట్టుకుంటారండి దానివల్ల వాళ్ళు కూడా ఇదే భర్త బాగుండాలి కలిసి రావాలి అనే ఉద్దేశంతో ఇది మొదటి చెప్పుకున్నాం కదా ఇక రెండోది తలలోని పూలు తలలో పూలు అంటే ఏంటంటే ఆడవారు చక్కగా జడవేసుకొని జడవేసుకున్న తర్వాత తలలో పూలు పెట్టుకోవాలండి పూల మాల పెట్టుకోవాలి చక్కటి పూల మాలను పెట్టుకోవటము లేకపోతే మాల లేకపోతే రెండు మూడు పూలైనా తల్లో పెట్టుకుంటారు సుగంధ పరిమళాలు వెదజల్లే మాల కనుక పెట్టుకున్నట్టయితే బాగుంటుందని మళ్ళీ ఏంటంటే భర్త అన్నీ బాగుండాలి భర్తకు బాగుంటే కదండి ఆడవారికి బాగుండేది భర్త అనేవాడు తను చక్కగా ఉంటేనే భార్యకన్నీ కలిసి వస్తాయి ఒక రకమైన ఐశ్వర్యానికి మనం కలుగుతుందని నమ్మకం ఉన్నదనమాట పూజా సమయంలో కనీసం మాల లేకపోయినా రెండు మూడు పూలని తలలో పెట్టుకొని చక్కగా పూజని మనం ప్రారంభించుకోవాలన్నమాట అది చాలా చక్కటి సత్ఫలితాలని ఇస్తుంది అనమాట మూడవది ఏంటంటే మెడలో నల్ల పూసల గొలుసు అండి మెడలో వేసుకునే నల్ల పూసల గొలుసు కూడా మంగళసూత్రానికి ప్రాచీన కాలంలో మనం ఎంత ప్రాముఖ్యత అయితే ఇచ్చామో ఈ నల్ల పూసల గొలుసు కూడా అంతే ఇచ్చారు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి వివాహంలో సమయంలో భర్త మెడలో మంగళసూత్రం కడతారని ఇప్పుడు నాగవల్లి సదస్యం అనే కార్యక్రమాలు జరిగేటప్పుడు పసుపు తాడు తీసుకొని చక్కగా నల్ల పూసల్ని చిన్న పెళ్ళి కాని కన్నెలు ఉంటారు కదండి పెళ్లి కాని కన్నెలు వాళ్ళ చేత తల్ గుచ్చి చక్కగా మెడలో భర్త మూడు ముళ్ళు వేసి ఈ నల్ల పూసలు గొలుసుకు కడతారు అన్నమాట ఎందుకు అంటే అది కూడా చాలా పవిత్రంగా అయినదనమాట ఈ మంగళసూత్రాన్ని మనం ఎలా పవిత్రంగా చూసుకుంటామో నల్ల పూసల గొలుసు కూడా అంతే పవిత్రత చేకూరుతుందనమాట ఈ నల్ల పూసల గొలుసు ఇలా పసుపు తాడుతో నల్ల పూసల గొలుసు వేసుకునేది ఇప్పుడు కాలానుగుణంగా కనుమరుగైపోయింది ఎందుకంటే ఇప్పుడు అందరూ బంగారాలు వచ్చేసేసినాయి బంగారాలు నల్ల పసల గొలుసు లాంగ్ చైన్స్ అని షార్ట్ చైన్స్ అని వేసుకుంటున్నారు కానీ అవి ఎంత వేసుకున్నా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటామండి ఇంటికి ఏం చేస్తాం మనం తీసి దాన్ని నల్ల పుసల మళ్ళీ గుచ్చుకుంటుందని పక్కన పెట్టుకుంటాం అలా కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా పసుపు తాడుతో నల్ల గొలుసు వేసుకున్నట్టయితే అన్ని విధాలా బాగుంటుంది ఇప్పుడు అలా వేసుకోలేని పక్షంలో మంగళసూత్రంలో ఏం చేస్తారంటే సూత్రాలకి నల్ల పూసల్ని చక్కగా పడగడాలని ఒక చక్క అలంకారానికి చక్కగా అమర్చుకొని మంగళసూత్రంలో ధరిస్తారు అది కూడా శుభప్రదం అండి మనం మూడు చెప్పేసుకున్నాం ఇప్పుడు నాలుగోది చేతికి గాజులు ఆడవారికి గాజులు అనేది చాలా పవిత్రత చేకూరుతుంది గాజులంటే బంగారం వేసుకునే గాజులు కాదండి బంగారు గాజులు వేసుకోవచ్చు దానికే ఏమి తప్పేమీ లేదు కానీ ఆడవారు ముఖ్యంగా మనం వేసుకోవాల్సింది మట్టి గాజులు మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజుల్లో ఉన్నది ఎంత ప్రసిద్ధత అంటే మట్టి గాజులు వేసుకోవటం వల్ల భర్తకు ఆయుష్ పెరుగుతుందని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు మట్టి గాజులు కూడా ఒక్క గాజు రెండు గాజులు అలా వేసుకోకూడదండి చక్కగా చేతికి మంచిగా ఇమీడియట్గా మంచి గాజులు వేసుకోవాలన్నమాట వాటిల్లో కూడా ఎరుపు రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ వేసుకుంటే బాగుంటుంది పూజా సమయంలో కూడా మనం ఏం చేస్తాం ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు అమ్మవారి ముందు గాజులు పెడతాం అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టపడుతుంది ప్రీతికనమాట అందువల్ల ఆ గాజులు అమ్మవారి దగ్గర పెట్టి ఆ గాజుల్ని మనం వేసుకుంటాం అనమాట ఆడవారు వేసుకునే ఆభరణాలు ఉన్నాయి చూసారా అంటే మనకున్న ఏడు వేల నగలు ఏడు ఏడు వారాల నగలు అవి కాదండి ఆడవారి వేసుకోవాల్సిన ఇటువంటి ఆభరణాలు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏంటి రుదుటిన బొట్టుతో పాటు పాపిడిన బొట్టు రెండోది జడలో పూలు మూడోది నల్లపూసల గొలుసు మంగళసూత్రాలు నాలుగు మట్టి గాజులు చెప్పుకున్నాం దాంతోపాటు ఐదు కాళ్ళకు మెట్టెలు చాలా ముఖ్యమైనదండి ఆడవారికి మెట్టెలు కూడా చాలా మంగళప్రదమైంది కాలికి పసుపు రాసుకొని మెట్టెలు పెట్టుకుంటే అవి కూడా మంగళప్రదం అనమాట కానీ ఈ రోజుల్లో చాలామందికి కాలికి పసుపు రాసుకోవడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఈ కాలికి పసుపు రాసుకుంటే చీరలు ఎక్కడ ఖరాబ్ ఇది అయిపోతాయో అని అని అలా ఆలోచించుకోకూడదు పసుపు అనేది రోజు రాసుకుంటే చాలా మంచిదండి అలా కాకపోయినా కూడా ఒక పర్వదినాల్లోనో లేకపోతే ఏదైనా నోములు పూజలు ప్రత్యేకమైన నోములు పూజలు చేసేటప్పుడు కాలికి చక్కగా పసుపు రాసుకొని మెట్టెలు పెట్టుకుంటే దాంతోపాటు పట్టీలు కూడా పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఎంత బాగుంటుంది చక్కగా గల్లు గల్లు లక్ష్మీదేవి ఇంట తిరుగుతున్నట్టుగా ఉంటుందండి ఆ విధంగా స్త్రీ కనుక ఉంటే ఈ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగాలు భర్తకి లభిస్తాయి భర్తకి ఇవి వచ్చినాయి అనుకోండి భర్తకు భోగాలు వచ్చితే భార్యకి కూడా వచ్చినట్టే భా భర్తకి ఐశ్వర్యం వచ్చింది అనుకోండి భార్యకి వచ్చినట్టే ఇంకో విషయం ఏంటంటే పొద్దున్న పూట నిద్ర లేచి భర్త నేవకుండానే లేచి చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని అలా ఆ కాలికి పసుపు రాసుకొని భర్తని నిద్ర లేపే సమయంలో ముఖం చూపించినట్టయితే ఆ భర్తకి చాలా కలిసి వస్తుందండి ఎందుకంటే ఇవన్నీ పైందాకే మనం చెప్పుకున్నాం ఏమని పంచమాంగళ్యాలు వీటితో భర్తని లేపటం అనేది భర్తకి ఆ రోజు లక్ష్మీ రూపంలో ఆమె కనబడుతుందన్నమాట అక్కడ ఎదురుగా కనబడేది ఎవరా ఆయనకి లక్ష్మీ స్వరూప రూపంలో భార్య అలా లేచినప్పుడు భర్తకి అన్ని విధాలా బాగుంటుంది అని తర్వాత భర్త వ్యాపారం చేసుకోనండి ఉద్యోగం చేసుకొని చక్కగా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు అలా భార్య ఎదురై చక్కగా నవ్వుతూ లక్ష్మీదేవిలాగా నవ్వుతూ ఎదురైతే వెళ్తున్నప్పుడు ఆ రోజు భర్తకి వినలేని పనులు సునా సు చాలా సులాయాసనంగా అయిపోతాయి ఈ విధంగా ఆడవారు ఈ పంచమాంగళ్యాల్ని ధరిస్తూ ఉంటే రోజు ఇంట మనకి వెళ్ళలేని సిరి సంపదలతో పాటు మనకి ఆయు ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి ఇంట్లో ఉన్న మనకి ఎటువంటి కీడు హాని అన్నీ తొలగిపోతాయని మన ప్రాచీన శాస్త్రాల్లోనూ పురాణాల్లోను చెప్పారండి ఇది నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా పంచమాంగళ్యాన్ని గురించి చెప్పాను కదండి ఇదనమాట పంచమాంగల్యాల గురించి వివరణ